యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దస్కీ బ్యూటీ పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం ఈ తెల్లవారుజాము నుంచి థియేటర్స్ లో సందడి షురూ చేసింది. ఈ చిత్రం క్లాస్ గా ఎమోషనల్ గా ఆకట్టుకుంటోంది అంటూ ప్రీమియర్ షోల నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా అభిమానులు చెప్పుకుంటున్నారు. పూజా హెగ్డే ప్రభాస్ మధ్య కెమిస్ట్రీ అదిరింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా దర్శక ధీరుడు రాజమౌళి ప్రభాస్ ని ఇంటర్వ్యూ చేశారు. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రభాస్ రాధే శ్యామ్ గురించి అనేక విశేషాలు మాట్లాడుకున్నారు. కానీ ఈ ఇంటర్వ్యూలో ఎక్కడా పూజా హెగ్డే గురించి ప్రస్తావనే రాలేదు. దీని వెనుక పెద్ద గొడవే ఉంది అని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాధే శ్యామ్ ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి ప్రభాస్ పూజా హెగ్డేల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న ప్రచారం జోరందుకుంది. షూటింగ్ సమయంలోనే వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, అప్పటి నుంచి ప్రభాస్ ఆమెను అవాయిడ్ చేస్తూ వస్తున్నాడని టాక్ నడుస్తుంది. ఈ రూమర్కి బలం చేకూరుస్తూ ప్రభాస్ ఇంటర్వ్యూలలో దాదాపు పూజా గురించి ఎదురవుతున్న ప్రశ్నల్ని దాటవేస్తూ వస్తున్నాడు. అటు పూజా హెగ్డే కూడా పెద్దగా ప్రమోషన్స్కి హాజరు కావడం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పూజా గురించి కాకుండా తన ఆది పురుష్ కో యాక్ట్రెస్ అయిన కృతి సనన్ని ప్రభాస్ ఆకాశానికి ఎత్తేశాడు. కానీ పూజా గురించి మాత్రం ఎక్కడ ఏం చెప్పట్లేదు. ఒకవేళ కలిసి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా ఇద్దరి మధ్య ఐ కాంటాక్ట్ ఉండడం లేదు. ఒకరి గురించి మరొకరు చెప్పుకోవడం లేదు. నిజానికి ఇవన్నీ అబద్ధపు ప్రచారాలేనని, కలరింగ్ ఇచ్చేందుకు పూజా హెగ్డే ప్రయత్నిస్తోంది కానీ అవి వర్కౌట్ అవ్వడం లేదు. అందుకే లేటెస్ట్గా ఈ అమ్మడు కుండబద్దలు కొట్టేసింది. రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ కోల్డ్ వార్ రూమర్స్కి గురించి ప్రశ్న సంధించినప్పుడు తమ రియల్ లైఫ్ కెమిస్ట్రీని పక్కన పెట్టేసి రాధే శ్యామ్లోని రియల్ లైఫ్ కెమిస్ట్రీని ఎంజాయ్ చేయండి అని బాంబ్ పేల్చింది. దీన్ని బట్టి ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం స్పష్టమైపోయింది. చూస్తుంటే ప్రభాస్ ఇకపై పూజాతో కలిసి పనిచేసేలా కనిపించడం లేదు. కనీసం ఐ కాంటాక్ట్ కూడా లేదంటే పూజ అంతలా ప్రభాస్ని ఏం హర్ట్ చేసిందో అని ప్రశ్నిస్తున్నారు సినీ మా వర్గాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. Please subscribe to Social Post. మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను.